హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మెసి స్టడీ సర్కిల్. నేను మీ మెరిసిని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సైకాలజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ప్రజ్ఞా పరీక్షలు. వీటి నుండి ఖచ్చితంగా బిట్ అయితే అడుగుతారు ఫ్రెండ్స్. ఆ బిట్ కూడా మిస్ చేసుకోకుండా ఈజీ వేలో అయితే కోర్సు చెప్పాను. చాలామంది యూట్యూబర్స్ వీటిపైన కోర్సు కొంచెం కన్ఫ్యూజన్లో చెప్తూ ఉంటారు. సో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా నీట్గా ప్రతి పరీక్ష కూడా మీకు గుర్తుండే విధంగా అయితే ప్రజ్ఞా పరీక్షలకి కోడ్ పెట్టాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంకా లైక్ చెప్పితే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా చాలామందికి షేర్ అవుతుంది. సో నాకు హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, వ్యక్తిగత పరీక్షలు. ఈ వ్యక్తిగత పరీక్షలు అనేవి ఒక్కొక్క వ్యక్తిని విడివిడిగా పరీక్షిస్తారు ఫ్రెండ్స్. ఒకటి బాహ్య నిష్పాదన ప్రజ్ఞామాపిని, వెస్లర్ పిల్లల ప్రజ్ఞామాపిని, పెంట్నర్ పాటర్సన్ పరీక్ష, బినే సైమన్ ప్రజ్ఞామాపిని. ఇక్కడ నేను కోర్సు యూజ్ చేసేటప్పుడు 8 పరీక్షలకు కూడా ఒకే పదాలు అనేవి యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ కోర్సులో వేరువేరు పదాలు మీకు పెట్టానంటే మీరు అది ఏ పరీక్ష మీకు గుర్తుండకపోవచ్చు. అందుకనే 8 పరీక్షలకు కూడా ఒకే పదం అనేది యూజ్ చేశాను. అవి ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. బాటియాకి బ్యాట్ అని యూజ్ చేశాను, వెస్లర్కి వేస్ట్ అని యూజ్ చేశాను, పెంట్నర్కి ప్రింట్ అని యూజ్ చేశాను, బినే సైమన్కి బాగానే ఉంది అని యూజ్ చేశాను ఫ్రెండ్స్. సో వీటిని మార్చుకొని మనం కోడ్స్ అయితే తయారు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కోడ్ చూద్దాం ఫ్రెండ్స్. బ్యాట్ వేస్ట్ వ్యక్తి ప్రింట్ బాగానే ఉంది కదా, బ్యాట్ వేస్ట్ వ్యక్తి ప్రింట్ బాగానే ఉంది కదా. బ్యాట్ వేస్ట్ బ్యాట్ అంటే ఇక్కడ బాటియా నిష్పాదన ప్రజ్ఞామాపిని, వేస్ట్ అంటే వెస్లర్ పిల్లల ప్రజ్ఞామాపిని. వ్యక్తి ప్రింట్ బాగానే ఉంది కదా, వ్యక్తి అంటే వ్యక్తిగత పరీక్షలు. సో మరి ఏ పరీక్షలకి ఉదాహరణలో మీకు తెలియాలి కాబట్టి ఆ యొక్క సైడ్ హెడింగ్ కూడా నేను ఈ కోడ్లో మెన్షన్ చేశాను ఫ్రెండ్స్. వ్యక్తి అంటే ఇక్కడ వ్యక్తిగత పరీక్షలు, ప్రింట్ అంటే పెంట్నర్ పాటర్సన్ పరీక్ష, బాగానే ఉంది అంటే బినే సైమన్ ప్రజ్ఞామాపిని, బ్యాట్ వేస్ట్ వ్యక్తి ప్రింట్ బాగానే ఉంది కదా. సో మీకు కోడ్ కూడా కింద ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు ఇబ్బంది పడకుండానా. నెక్స్ట్ వన్, సామూహిక పరీక్షలు. ఇవి ఒకేసారి ఒకరికంటే ఎక్కువ మందిని సమూహంగా పరీక్ష చేస్తారు ఫ్రెండ్స్. ఇవి ఎగ్జాంపుల్స్ అయితే చదవను, కోడ్ చెప్పేటప్పుడు ఎలాగ చదువుతాను కాబట్టి మీకు టైం వేస్ట్ అవుతుందనేసే. కోడ్ చూద్దాం ఫ్రెండ్స్. కలర్స్ను డ్రా చేసుకుంటూ రావేంశాము, బేటా ఆండర్లో ఓట్లు వేస్తే ఆర్మీ అల్పంగా ఉండదు, నెక్స్ట్ ఆర్మీకి జనరల్ స్టేజ్కి వచ్చేస్తుంది. కోర్స్ మీరు 1-2-3 టైమ్స్ అయినా బైహార్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కోర్స్ తయారు చేయడానికి నాకు చాలా టైం పట్టింది. సో ఇవి మీకు గుర్తుండాలంటే ఖచ్చితంగా మీరు బైహార్ చేయాలి. కలర్స్ను డ్రా చేసుకుంటూ, ముందు చెప్పిన పదాలు ఏం తీసుకున్నానో చెప్పాను ఫ్రెండ్స్. ఇందులో కూడా సేమ్ యాజ్ ఇట్స్గా అవే తీసుకున్నాను, కాకపోతే కొన్ని పదాలు ముందుని లేవు కదా. సో ఇక్కడ మీకు చెప్తాను, కల్చర్ని కలర్ అని తీసుకున్నాను. కల్చర్లో చా తీసేస్తే కలర్ అనే ఉంటుంది. సో అక్కడ కలర్ అని తీసుకున్నాను. డ్రా అంటే యాజ్ ఇట్స్ డ్రా అని తీసుకున్నాను. రావెన్స్ని రావేమ్ అని తీసుకున్నాను. బేటా ఆర్మీ బేటా కదా, సో బేటా అని తీసుకున్నాను అంటే కొడుకు. అండర్సన్ని అండర్ అని తీసుకున్నాను. ఓటిస్ని ఓట్లని తీసుకున్నాను ఫ్రెండ్స్. టర్మన్కి టర్మ్ ఫీజు లేదా నెక్స్ట్ టర్మ్. సో జనరల్ అంటే యాజ్ ఇట్ ఈజ్. సో ఈ టర్మ్సే మిగతా వాటికి కూడా ఉపయోగించాను ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీకు ఏ టర్మ్స్ ఎలా తీసుకున్నానో చెప్పేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు వివరించొద్దామండి. కలర్స్ను డ్రా చేసుకుంటూ, కలర్స్ను అంటే ఇక్కడ కల్చర్ ఫేర్ టెస్ట్ డ్రా చేసుకుంటూ, డ్రా ఏ పర్సన్ టెస్ట్ డ్రా చేసుకుంటూ రావేంశాము. రావేమంటే రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్. రావేంశాము, షాము అంటే సామూహిక పరీక్షలు. రావేంశాము బేటా అండర్లో, బేటా కొడుకు అండర్లో అన్న లెక్కలో అనమాట. బేటా అండర్లో అంటే ఆర్మీ బేటా పరీక్ష. అండర్లో అంటే అండర్సన్ కల్మన్ పరీక్ష. ఓట్లు వేస్తే ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. ఆర్మీ అల్పంగా ఉండదు, ఆర్మీ అల్పంగా అంటే ఆర్మీ ఆల్ఫా పరీక్ష. ఆర్మీ అల్పంగా అనేది ఎలా తీసుకున్నాను ఫ్రెండ్స్, ఆర్మీ ఆల్ఫా ఉన్నాయి, ఆర్మీ జనరల్ ఉంది, ఆర్మీ బేటా ఉంది. సో మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఆర్మీ ఆల్ఫాకి 8 పరీక్షల్లో కూడా నేను ఆర్మీ అల్పంగా అని తీసుకున్నాను. ఆర్మీ అల్పంగా ఉండదు నెక్స్ట్ టర్మ్కి. టర్మ్ అంటే టర్మన్ మానసిక శక్తుల పరీక్ష. జనరల్ స్టేజ్కి వచ్చేస్తుంది, జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్. కలర్స్ను డ్రా చేసుకుంటూ రావేంశాము, బేటా అండర్లో ఓట్లు వేస్తే ఆర్మీ అల్పంగా ఉండదు, నెక్స్ట్ టర్మ్కి జనరల్ స్టేజ్కి వచ్చేస్తుంది. సో దీన్ని ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, శాబ్దిక పరీక్షలు. ఈ శాబ్దిక పరీక్షలు అంటే అక్షరాస్యుల యొక్క ప్రజ్ఞామాపనమును పరీక్షించేవే ఫ్రెండ్స్. అంటే అక్షరాలతో కానీ, పదాలతో కానీ, సంఖ్యలతో కానీ ప్రశ్నలు కలిగి ఉంటాయి. ఇక్కడ కోర్ చూద్దాం ఫ్రెండ్స్. శాబ్దిక కాలేజీలో ఆర్మీ అల్పంగా ఉండేది, టర్మ్ ఎగ్జామ్ టైంకి ఓట్లు బాగానే రావడంతో ఆర్మీ జనరల్ స్టేజ్కి వచ్చింది. శాబ్దిక కాలేజీలో ఇక్కడ వీటి కాలేజీని తీసుకోండి. వీటి అంటే వెర్బల్ టెస్ట్. సో మీకు ఇంగ్లీష్ గుర్తుండదు అనుకుంటే శాబ్దిక, సో మనం క్రియేట్ చేసుకున్న కాలేజు శాబ్దిక కాలేజ్. మీకు ఇంకా గుర్తుండాలి అంటే శాంతినికేతన్ స్కూల్ అని పెట్టుకోండి, లేదా డైరెక్ట్గా శాబ్దిక కాలేజ్ అని క్రియేట్ చేసేసుకోండి. శాబ్దిక కాలేజీలో ఆర్మీ అల్పంగా ఉండేది, టర్మ్ ఎగ్జామ్ టైంకి ఓట్లు బాగానే రావడంతో ఆర్మీ జనరల్ స్టేజ్కి వచ్చేసింది. శాబ్దిక కాలేజ్ అంటే శాబ్దిక పరీక్షలు. ఆర్మీ అల్పంగా ఉండేది అంటే ఆర్మీ ఆల్ఫా పరీక్ష. టర్మ్ ఎగ్జామ్కి అంటే టర్మన్ మానసిక శక్తుల పరీక్ష.
ఓట్లు బాగానే రావడంతో, ఓట్లు అంటే ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష, బాగానే రావడంతో అంటే బినే సైమన్ పరీక్ష ఆర్మీ జనరల్ స్టేజ్కి వచ్చేసింది, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్. సో ఈ విధంగా ఇది దీన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ అశాబ్దిక పరీక్షలు. ఈ అశాబ్దిక పరీక్షలు అంటే అశాబ్దిక పరీక్షలనే శాబ్దికేతర పరీక్షలు కూడా అంటారు ఫ్రెండ్స్. ఇవి నిరక్షరాస్యులకు లేదా చిన్నపిల్లల యొక్క ప్రజ్ఞామాపనాన్ని చేసేవి ఫ్రెండ్స్. అంటే చిత్రాలు కానీ లేదా పటాలు కానీ లేదా బొమ్మలతో ప్రజ్ఞను మాపనం చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ కోట్ చూద్దాం ఫ్రెండ్స్. మా బేట అశాబ్దకు బ్యాట్ను కలర్స్తో మంచిగా డ్రా చేయడం రావు, సిగ్గుగా ఉంది చెప్పడానికి. మా బేట అశాబ్దకు అంటే నా కొడుకు అశాబ్దకు బ్యాట్ను కలర్స్తో మంచిగా డ్రా చేయడం రాదు, సిగ్గుగా ఉంది చెప్పడం. మా బేట అంటే ఇక్కడ ఆర్మీ బేట పరీక్షలు, అశాబ్దకు అంటే అశాబ్దిక పరీక్షలు, బేటను అంటే బాటియాని బేటను తీసుకున్నామని చెప్పినాను కదా. సో ఇక్కడ బేటను అంటే బాటియా నిష్పాదన ప్రజ్ఞా పరీక్ష, కలర్స్తో అంటే కల్చర్ ఫెయిర్ టెస్ట్ క్యాటిల్. మంచిగా డ్రా చేయటం రాదు, మంచిగా అంటే గుడ్ ఎనఫ్ డ్రా ఏ పర్సన్ టెస్ట్, మంచి అంటే గుడ్ కదా, సో ఇక్కడ మంచి అని తీసుకున్నాం. డ్రా అంటే డ్రా ఏ పర్సన్ టెస్ట్, రావు అంటే రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, సిగ్గుగా ఉంది చెప్పడానికంటే సెగ్విన్ ఫార్మా బోర్డ్ పరీక్ష. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ పేపర్ పెన్సిల్ పరీక్షలు. పేపర్ పెన్సిల్ పరీక్షలు అంటే పరీక్షల్లో ఉండే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేటప్పుడు పేపర్ పెన్సిల్ ఉపయోగించినట్లయితే ఆ పరీక్షలను పేపర్ పెన్సిల్ పరీక్షలు అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ కోట్ చూద్దాం ఫ్రెండ్స్. గుడ్, పేపర్ పెన్సిల్ బాగానే తెచ్చావు కానీ ఆర్మీ అల్పంగా ఉన్నప్పుడు ఓట్లు వేయడానికి రావు. గుడ్ అంటే ఇక్కడ గుడ్ ఎనఫ్ డ్రా ఏ పర్సన్ టెస్ట్, పేపర్ పెన్సిల్ అంటే యాజ్ ఇట్ ఈజ్ పేపర్ పెన్సిల్ పరీక్షలు. బాగానే తెచ్చావు, బాగానే అంటే బినే సైమన్ పరీక్ష, కానీ ఆర్మీ అల్పంగా ఉన్నప్పుడే ఆర్మీ ఆల్ఫా పరీక్ష. ఓట్లు వేయటానికి రావు, ఓట్లు అంటే ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష, రావు అంటే రావెన్స్. మ్యాక్సిమం అన్నిటికి రావు రావనే యూజ్ చేస్తాను ఫ్రెండ్స్ రావెన్స్కి. ఒక్క దగ్గర మాత్రం అక్కడ చెప్తాను మీకు ఏ పదం యూజ్ చేశాను. గుడ్, పేపర్ పెన్సిల్ బాగానే తెచ్చావు కానీ ఆర్మీ అల్పంగా ఉన్నప్పుడే ఓట్లు వేయడానికి రావు. నెక్స్ట్ వన్ నిష్పాదన పరీక్షలు. నిష్పాదన పరీక్షలు అంటే ఏవైనా కొన్ని పనులు చేయడం ద్వారా వ్యక్తి యొక్క ప్రజ్ఞను మాపనం చేసే పరీక్షలను నిష్పాద పరీక్షలు అంటారు. ఇక్కడ కోట్ చూద్దాం ఫ్రెండ్స్. మిన్నీ సిగ్గుపడుతూ వేసిన బ్యాడ్ పిక్చర్ను నిషా ప్రింట్ తీసింది. మిన్నీ అంటే ఇక్కడ మిన్నేసోట పరీక్ష, సిగ్గుపడుతూ అంటే సెగ్విన్ బోర్డు పరీక్ష. ముందు దాంట్లో సిగ్గుగా ఉంది చెప్పడానికి అని చెప్పాను కదా. సో యాజ్ టీజ్గా నేను ఏ పదం యూజ్ చేస్తున్నానో అదే కంటిన్యూ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. సిగ్గుపడుతూ అంటే సెగ్విన్ బోర్డు పరీక్ష. బ్యాట్ పిక్చర్ను, బ్యాట్ అంటే భాటియా ప్రజ్ఞామాపిని, పిక్చర్ అంటే పిక్చర్ అసెంబ్లీ పరీక్ష యాజ్ ఇట్ ఈజ్. నిషా ప్రింట్ తీసింది అంటే నిషా అంటే నిష్పాదన పరీక్షలు, ప్రింట్ తీసింది అంటే పెంటర్ పాటర్సన్ స్కేలు. మిన్నీ సిగ్గుపడుతూ వేసిన బ్యాట్ పిక్చర్ను నిషా ప్రింట్ తీసింది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వేగ పరీక్షలు. వేగ పరీక్షలు అంటే ఒక నిర్ణీత కాలపరిమితిలోనే పూర్తి చేయవలసిన, అంటే ఒక ఎగ్జాక్ట్ టైంలోనే మీరు కంప్లీట్ చేయాల్సిన పరీక్షలను వేగ పరీక్షలు అంటారు. ఇక్కడ కోట్ చూద్దాం ఫ్రెండ్స్. కలర్ బ్యాట్తో ఆడిన ఆర్మీ వాళ్ళందరూ వేగంగా ఓడిపోయారు. కలర్ బ్యాట్తో అంటే ఇక్కడ కలర్ అంటే కల్చర్ ఫెయిర్ టెస్ట్, బ్యాట్తో అంటే భాటియా ప్రజ్ఞా పరీక్ష. ఆడిన ఆర్మీ వాళ్ళందరూ, ఇక్కడ ఆర్మీ వాళ్ళందరూ నేను ఎందుకు యూజ్ చేశానంటే ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్, ఇక్కడ మూడు వచ్చేస్తాయి కాబట్టి ఆర్మీ వాళ్ళందరూ అని చెప్పాను. వేగంగా అంటే వేగ పరీక్షలు, ఓడిపోయారంటే ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. ముందు దాంట్లో ఓట్లను మాత్రం యూజ్ చేసేదాన్ని, ఇక్కడ ఓడిపోయారు ఇక్కడ పదం కరెక్ట్గా కంపేర్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఓడిపోయారని తీసుకున్నాను. కలర్ బ్యాట్తో ఆడిన ఆర్మీ వాళ్ళందరూ వేగంగా ఓడిపోయారు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ వన్ శక్తి పరీక్షలు. ఈ శక్తి పరీక్షలు అంటే ఎలాంటి కాలపరిమితి లేకుండా ఎంత సమయమైనా తీసుకొని పూర్తి చేసే పరీక్షలని శక్తి పరీక్షలు అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ కోట్ చూద్దాం ఫ్రెండ్స్. రేవెన్ బొమ్మ బాగానే ఉంది కదా అని గుడ్ అని చెప్పి ప్రింట్ తీసా, తీరా నా శక్తి అంతా వేస్ట్ అయింది. రేవెన్ బొమ్మ అంటే రేవెన్ అంటే బొంత కాకి లేదా మాల కాకి ఫ్రెండ్స్, లేదా కాకోలము రేవెన్ అంటే. సో ఇక్కడ ముందు వరకు రావెన్స్ని రావు అని మాత్రం తీసుకున్నాను, రావు 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 అనే తీసుకున్నాను. ఇక్కడ రేవన్ అని తీసుకున్నాను, రేవన్ అంటే కాకి బొమ్మ బాగానే ఉంది కదా అని గుడ్ అని చెప్పి ప్రింట్ తీసా, తీరా నా శక్తి అంతా వేస్ట్ అయ్యింది. వివరణ చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. రేవన్ బొమ్మ అంటే ఇక్కడ రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, బాగానే ఉంది కదా అని, బాగానే అంటే బినే సైమన్ ప్రజ్ఞామాపని, ఉంది కదా అని గుడ్ అని చెప్పాను. గుడ్ అని చెప్పి ప్రింట్ తీసా, గుడ్ అంటే గుడ్ ఎనఫ్ డ్రా ఏ పర్సన్ టెస్ట్, ప్రింట్ తీసా, ప్రింట్ అంటే పెంటనర్ పాటర్సన్ పరీక్ష. తీరా నా శక్తి అంతా వేస్ట్ అయింది, తీరా అంటే బాగాలేదేమో బహుశా, నా శక్తి అంతా అంటే శక్తి పరీక్షలు, వేస్ట్ అయింది అంటే వెస్లర్. రేవన్ బొమ్మ బాగానే ఉంది కదా అని గుడ్ అని చెప్పి ప్రింట్ తీసా, తీరా నా శక్తి అంతా. సో ఇది టీచర్స్ ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించిన కోర్సు. ప్రతి పరీక్షను కూడా ఏ పదంతో యూజ్ చేస్తున్నామో ఆ పదంతోనే కోర్స్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే ఆ పదం యూజ్ చేసినప్పుడు బాగానే ఉంది అనేసరికి బాగానే అంటే బినే గుర్తుకు రావాలి.
సో అలా మీకైతే ప్రతి పరీక్షకు కూడా ఒకే పదం యూస్ చేసి అయితే మీకు కోర్స్ పెట్టాను. ఇక్కడ ఫాస్ట్గా అయితే వీడియో పెట్టాను, మీకు టైం వేస్ట్ కాకూడదని. సో వాయిస్ అలా ఉందని మాత్రం మీరు నెగిటివ్ అయితే కామెంట్ చేయకండి, మీకోసమే టైం సేవ్ అవుతుందని చెప్పేసి నేను ఫాస్ట్లో పెట్టాను. మన ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకోసమే చేశాను కాబట్టి ఒక లైక్ అయితే చేశాను ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.